नमस्ते नेनु ई रोजु मसाला आम्लेट दोस वेस्तुन्नानु दानिकि मनं रेग्युलर गा मनं चेसुकुंटां कदा दोस बैटर इंट्लोनी उन्न दोस बैटर तीसुकोंडि अलागे एग्स रेंडु तीसुकुन्नानु नेनु सन्नगा ओक उल्लिपाय मीडियम सैज उल्लिपाय सन्नगा मुक्कलु कट चेसुकुन्नानु अलागे कोंचेम कोत्तिमीर कोद्दिगा कारं कोंचेम गरम मसाला कोद्दिगा मिरियाल पोडि कोंचेम అల్లం అల్లం తురిమేసుకున్నాం అన్నమాట ఇలాగా సన్నగా తురిమేసుకున్నాను అల్లం అల్లం కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఉప్పు అలాగే సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్ లోని మనం ఇవన్నీ వేసేసుకుందాం మొత్తం మనం తీసుకున్న ఈ ఆమ్లెట్ కోసం తీసుకున్న ఈ మసాలా మొత్తం ఉల్లిపాయలు మసాలాలన్నీ వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా మిక్స్ చేసేయండి ఇలాగా బాగా కలిసిపోయింది కదా మనం స్పూన్ తో ఇలాగా నొక్కుతూ అదుముతూ మనం కలిపేసుకుంటే బాగా మనకి ఆమ్లెట్ లోకి ఉల్లిపాయలు మెత్తగా ఉండి బాగుంటుంది ఇలా అయిపోయిన కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టేసుకుందాం ఇప్పుడు స్పూన్ తో గాని ఇలాగ బీటర్ తో గాని బాగా మిక్స్ చేసుకోండి బాగా ఎగ్ అంతా బీట్ అయ్యేలాగా బీట్ చేసుకోండి బాగా కలిపేసుకుందాం చాలు బాగా కలిసిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం దోస పాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ పెన్ హీట్ ఎక్కక మనం ముందు కొద్దిగా వాటర్ లాగా కలుపుకోవాలి వాటర్ కలుపుకొని టిష్యూ పేపర్ గాని క్లాత్ గాని తీసుకోండి తీసుకొని శుభ్రంగా ఇలాగా అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోండి చేసుకుంటే డస్ట్ అంతా పోతుంది ఇలాగా శుభ్రంగా తుడిచేసుకున్నాం కదా మీకు మరి అట్లా అంటుకున్నట్టు వస్తే ఎప్పుడైనా గనుక ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ రుద్దుకున్నా మీకు కొద్దిగా ఆయిల్ చిమ్మి ఉల్లిపాయ రుద్దుకుంటే బాగా అట్లు చక్కగా వచ్చేస్తే నేను దోస బ్యాటర్ రెడీగా ఉంది కదా మనం మామూలుగా దోస బ్యాటర్ మినపప్పు బియ్యం నానబెట్టుకుంటాం కదా ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు బియ్యం అలా అన్నమాట ఉప్పు కలుపుకొని మీరు ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఇలాగా వేసేసుకోండి రెడ్ చేసుకోండి నచ్చిన సైజులోనే ఇలాగా మధ్యలోనే ఇలాగా పల్చగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకుంటే మీకు రోస్ట్ అవుతుంది అక్కడ ఇప్పుడు మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనం ఈ ఆమ్లెట్ అంతా వేస్తాం కదా మిశ్రమం అంతా వేసి స్ప్రెడ్ చేసేసరికి టైం పడుతుంది అప్పుడు అట్టు కింద మాడిపోకుండా ఉంటుంది ఇది మీరు రెండు ఎగ్స్ కలుపుకున్నాం కదా నచ్చితే ఒక దోసకి వేసుకోండి లేదు అంటే రెండు దోసలకి మీరు వేసుకోవచ్చు ఇలాగా మొత్తం వేసేసి స్ప్రెడ్ చేసేయండి ఇలా అన్నమాట మొత్తం అంతా దోస అంతటికి అయ్యేలాగా వేసేసుకోండి బాగా బాగా కలిపేయండి అంతా అలా చేసేసుకున్నారంటే చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకోండి చుట్టూను ఆయిల్ కొంచెం పడుతుంది ఆమ్లెట్ కదా లేకపోతే వాసన వస్తుంది నీచు వాసన బాగుండదు ఆయిల్ కరెక్ట్గా వేసుకోండి మీ ఇష్టం బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ నచ్చితే ఇప్పుడు
ఇలాగా కొంచెం అట్టు చిన్నను కూడా కాలుపట్టి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి మనం ఇప్పుడు పై ఆమ్లెట్ తుల్లిపోకుండా జాగ్రత్తగా మీరు ఇలాగా జస్ట్ ఇలా టర్న్ చేసుకోండి కరెక్ట్ గా ఇలా పట్టుకొని ఇలాగా టర్న్ చేసేయండి మళ్ళా కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దోస రెడీ అయిపోయింది మనం తీసేసుకోవచ్చు చూసారుగా చక్కగా కాలిపోయింది మనం ఎప్పుడు ఇంకా రొటీన్ దోసలాగా చట్నీలు దోస అలా కాకుండా ఇలా కూడా వేసుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ పన్నీర్ దోస పెట్టాను అలాగే చికెన్ ఎగ్ దోస చికెన్ ఆమ్లెట్ దోస పెట్టాను ఇది ఇలా కూడా ఆమ్లెట్ దోస కూడా వేసుకుంటే ఇలాగా కొంచెం ఆమ్లెట్ లోని మసాలా ఎక్కువ మిక్స్ చేసుకొని వేసుకుంటే అంటే గరం మసాలా అల్లం ఇలా అన్ని వేసి చేసుకుంటే బాగుంటుంది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం దోస ఈ దోస చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి ఏం చట్నీలు ఏమి అక్కర్లేదు అన్నమాట అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇది ఒక్క దోస తినేలా ఉంటే మళ్ళీ మనకు ఆకలేదు ఎంతో ఈజీగా చక్కగా ఉన్నదో ఇంట్లో ఉన్న బ్యాటర్ తోటి అప్పుడప్పుడు ఇలాగా డిఫరెంట్గా కూడా చేసుకుంటే బాగుంటుంది అందరూ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి అలాగే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ